హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా ప్లానెట్ లీఫ్. బంగారం ఆ మాట వింటే చాలు, ఒక తెలియని ఆనందానికి లోనవుతారు. బంగారం అంటే ఆశ పడని వారు ఈ భూమి మీద ఉండరనే నా ప్రగాఢ విశ్వాసం. మరీ ముఖ్యంగా మగువలకు ఈ బంగారానికి విడతీయలేని బంధం ఉంది. మగవారు కూడా తమ వద్ద బంగారం ఉంటే చాలు, దేనికి ఇంకా చింత ఉండదు అని భావిస్తారు. అందుకే చాలామంది ఈ బంగారం గురించి ఎంతో తాపత్రయపడతారు. ఎంత బంగారం సంపాదించినా ఇంకా కావాలనే ఆశ మనిషికి ఎప్పటినుంచో ఉంది. బంగారాన్ని మనిషి కనిపెట్టి దాని విలువ తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు బంగారం అంటే అపరిమితమైన వ్యామోహం కలిగి ఉన్నాడు. కానీ మనిషికి బంగారం మీద ఆశ ఉన్నంతగా ఈ భూమి మీద బంగారం లేదు. అయినా బంగారం కావాలి, ఇంకా కావాలి. మరి అంత బంగారం లేనప్పుడు మరింత బంగారాన్ని ఎక్కడి నుంచి తీసుకురావాలి అనే ఆశకు ఫలితమే పరుసవేది. అసలు ఏంటి పరుసవేది? ఇది ఎక్కడ దొరుకుతుంది? ఈ పరుసవేదిని ఎలా తయారు చేస్తారు? దీనికి బంగారానికి ఉండే సంబంధం ఏమిటి అనే విషయాలు ఈ వీడియోలో చూపించబోతున్నాను. పురాణాలలో, మన భారత పురాణాలతో పాటు చాలా దేశ పురాణాలలో ఈ పరుసవేది గురించి చాలా కథలే ఉన్నాయి. మన పురాణాలలో పరుసవేదిని ఉపయోగించి ఇతర లోహాలను బంగారంగా మార్చినట్లు ఉంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ పరుసవేది విద్య తెలిసిన ఋషులు రాజులు ఉండేవారని, వారు ఈ విద్యతో ఎంతో బంగారాన్ని సృష్టించారని మన పురాణాలు చెబుతున్నాయి. ప్రాచీన భారతీయులకు తెలిసిన కుహణ శాస్త్రంలో ఈ పరుసవేదిని తయారు చేసే ప్రక్రియ ఉందని కొంతమంది వాదన. ఇనుము వంటి లోహాన్ని ఈ పరుసవేదితో తాకిస్తే ఆ ఇనుము కూడా బంగారం అవుతుందట. అందుకే పూర్వం దీన్ని స్పర్శవేది అని పిలవగా కాలగమనంలో అదే పరుసవేదిగా మారింది. మన పూర్వీకులు తయారు చేసిన పరుసవేది ఇంకా మన భారతీయ అడవుల్లో దాగి ఉందనే నమ్మకంతో దాని గురించి ఎంతో మంది పరిశోధనలు చేశారు. కానీ ఇప్పటి వరకు ఎటువంటి ప్రయోజనం లేదు. అయితే ఈ రకమైన నమ్మకం మధ్యయుగంలో ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తం ఉండేది. ఆనాటి ఈజిప్ట్, మెసపొటేమియా, పర్షియా, చైనా, జపాన్, కొరియా, గ్రీక్, రోమన్, ఇంకా అనేక యూరప్ దేశాలలో శతాబ్దాలుగా రసాయన శాస్త్రవేత్తలు బంగారాన్ని తయారు చేయడానికి కృషి చేశారు. ఈ పరుసవేది విద్యను ఇంగ్లీష్లో ఆల్కెమీ అని అంటారు. ఈ విద్య ద్వారా బంగారాన్ని తయారు చేయవచ్చు అనే భావన అప్పట్లో ఎంత బలంగా ఉండేదంటే న్యూటన్ వంటి గొప్ప శాస్త్రవేత్త కూడా ఆల్కెమీ విద్య ద్వారా బంగారాన్ని తయారు చేయడానికి చాలా ప్రయత్నాలు చేశాడట. అయితే బంగారాన్ని సృష్టించే పరుసవేది అనేది ఉందా? పోనీ బంగారాన్ని ప్రయోగశాలలలో కొన్ని రసాయనాల ద్వారా తయారు చేయగలమా? అసలు బంగారాన్ని మనిషి తయారు చేయగలడా అనే ఆ ప్రశ్నకు సైన్స్ చెయ్యలేమనే చెబుతోంది. బంగారాన్ని తయారు చేయడం సాధ్యం కాదని తెగేసి చెబుతుంది. అందుకు కొంతమంది శాస్త్రవేత్తలు ఒక కారణం కూడా చెబుతున్నారు. రసాయన శాస్త్రం ప్రకారం బంగారం ఒక కెమికల్ ఎలిమెంట్. దాని సింబల్ AU. బంగారం అటామిక్ నంబర్ 79. బంగారంలో ఉండే ముఖ్య లక్షణాలు రెండు. అవి ఏమిటంటే, ఒకటి, దీనికి కెమికల్ రియాక్షన్స్ తట్టుకునే శక్తి ఎక్కువ. రెండు, మిగతా లోహాలతో తేలికగా కలిసిపోతుంది. ప్రకృతి సిద్ధంగా కొన్ని మూలకాలు తయారవుతాయి. ఉదాహరణకు ఇనుము, వెండి, కాల్షియం, హైడ్రోజన్, నైట్రోజన్, కార్బన్, ఆక్సిజన్ లాంటివి, ఇవన్నీ ప్రకృతి సిద్ధంగా ఏర్పడినవి. అలాంటి కోవకే ఈ బంగారం కూడా చెందుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటినే బేస్ ఎలిమెంట్స్గా కూడా పిలుస్తారు. ఈ బేస్ ఎలిమెంట్స్తో కలిపి చేసే రసాయనిక పరిశోధనల వల్ల కొన్ని కొత్త రకపు రసాయనాలు, లోహాలు ఉత్పత్తి అయ్యాయి. మరి అలాంటి రసాయన మూలకమైన బంగారం తయారు చేయలేమని కొంతమంది శాస్త్రవేత్తల వాదన. అయితే ప్రపంచం రోజురోజుకి పెరిగిపోవడం, మనుష్యుల సంఖ్య కూడా పెరుగుతోంది. మరి పెరుగుతున్న మనుషులను బట్టి అవసరాలు పెరుగుతున్నాయి. దానివల్ల అందరికీ బంగారం మీద వ్యామోహం కూడా బాగా పెరుగుతోంది. కొంతమందికి బంగారం అవసరమైతే మరికొంతమందికి విలాసం. అందుకనే బంగారం యొక్క డిమాండ్ రోజురోజుకి విపరీతంగా పెరిగిపోతోంది. ఈ బంగారం యొక్క అవసరం సామాన్య మానవుల దగ్గర నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ వరకు ఉంది. ఒక దేశానికి ఎంత బంగారు నిల్వలు ఉంటే ఆ దేశం ఆర్థికంగా బాగా నిలదొక్కుని ప్రపంచ దేశాలలో సంపన్న దేశంగా నిలబడగలదు. అందుకే బంగారానికి ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ ఈ భూమి ఉన్నంత వరకు తగ్గదనేది జగమెరిగిన సత్యం.
ఈ ఆధునిక యుగంలో టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోవడం, మనిషి మేధస్సు కూడా బాగా పెరగడం వల్ల బంగారాన్ని కృత్రిమంగా తయారు చేయడానికి ఆధునిక శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాలు చేశారు, చేస్తున్నారు కూడా. అలా జరిగిన కొన్ని పరిశోధనల వల్ల బంగారం కృత్రిమంగా తయారు చేయగలం అనే కల నిజమైందని కొంతమంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు. టోక్యోలోని ఇంపీరియల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ హంటారో నగాకా అనే శాస్త్రవేత్త 1924 మార్చిలో అణు విద్యుత్ని ఉపయోగించి బంగారాన్ని తయారు చేశాడట. ఈయన 4 గంటల పాటు పారాఫిన్ ఆయిల్ డయలాక్టిక్ లేయర్ పైకి 156,000 వోల్ట్ల అణు విద్యుత్ని పంపించడం వల్ల పాదరసం కేంద్రకం నుంచి హైడ్రోజన్ ప్రోటాన్ని వేరు చేసి బంగారాన్ని తయారు చేశాడట. ఈ ప్రయోగం విజయవంతమైనట్లు అప్పట్లో ఆయన ప్రకటించాడు కూడా. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకి చెందిన ప్రొఫెసర్ డెనిమ్ నగావకా చేసిన ప్రయోగం నిజమని, న్యూక్లియర్ రియాక్షన్ వల్ల బంగారం తయారవుతుందని చెప్పారు. ఆయన వాదన ప్రకారం నక్షత్రాలలో జరిగే అధిక న్యూక్లియర్ రియాక్షన్ వల్ల బంగారం ఏర్పడి ఆ నక్షత్రం పేలిపోయినప్పుడు అక్కడ ఉన్న బంగారం విశ్వమంతా వెదజల్లబడుతుంది. మన భూమి మీద దొరికే బంగారం ఆ రకంగానో లేదా నక్షత్రం పేలినప్పుడు వెదజల్లబడ్డ బంగారాన్ని అధికంగా గ్రహించిన ఉల్కలు మన భూమి మీద పడటం వల్ల ఈ భూమి మీదకు బంగారం వచ్చిందని ఆయన చెబుతున్నాడు. అందువల్ల అణు రియాక్టర్లో న్యూక్లియర్ రియాక్షన్ కలిగించినట్లయితే ఇతర లోహాలను బంగారంగా మార్చవచ్చని డెనిమ్ చెబుతున్నాడు. ప్రొఫెసర్ డెనిమ్ సహచర పరిశోధకుడు డాక్టర్ ఎజసకా ఈ మధ్యకాలంలో చాలాసార్లు ఈ ప్రయోగాలు చేసి బంగారాన్ని తయారు చేశాడట. అతను ఒక న్యూక్లియర్ రియాక్టర్లో మెర్క్యూరీ 196 అనే ఐసోటోప్ను ఉంచాడు. ఇది న్యూట్రాన్ను గ్రహిస్తుంది. దీనివల్ల 23 గంటల తరువాత ఆ రియాక్టర్లో ఉన్న పాదరసం బంగారంగా మారిందట. అయితే ఈ విధంగా తయారైన బంగారం విలువ కన్నా ప్రయోగానికి అయ్యే ఖర్చు చాలా ఎక్కువగా ఉండటంతో బంగారం కృత్రిమంగా తయారు చేయడానికి చాలా ఖర్చుతో కూడుకున్న పని అని తెలిసింది. అయితే ఈ ప్రయోగం వల్ల మనిషి బంగారాన్ని తయారు చేయగలడని, పూర్వం మన పూర్వీకులు పాదరసంతో బంగారం తయారు చేశారనేది కట్టుకథ కాదని ఆయన చెబుతున్నాడు. కొంతమంది శాస్త్రవేత్తలు ఈ విషయంలో చేసిన ప్రయోగాల వల్ల చాలా కొత్త విషయాలు కూడా తెలిసాయని వారు చెబుతున్నారు. అయితే కొన్ని వేల సంవత్సరాలుగా మన భారతదేశంతో పాటు విదేశీయులు కూడా బంగారాన్ని తయారు చేయడానికి ఉపయోగించింది పాదరసమే. ఈ పాదరసంతో వారు చేసిన ప్రయోగాల పద్ధతులను నేటి మన ఆధునిక శాస్త్రవేత్తలు కూడా ఉపయోగిస్తున్నారు. అంటే అప్పటి వారు ఎంతటి విజ్ఞానవంతులో తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేసి లింక్ని షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.